కానీ మన రాష్ట్రంలో దురదృష్టం, ఒక అవినీతి పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పనికి మాలిన పార్టీ. ప్రతి శుక్రవారం భూనెక్కి తలదించుకొని నిలబడి బయట వస్తారని నన్ను విమర్శిస్తారా నాయకులు? 40 ఏళ్ళు ఒక స్వచ్ఛతకు మారు పేరుగా ఒక్క తప్పు చేయకుండా ఎవరైనా కావాలని మన మీద కసిది ఖర్చుతో బురదయాలన్న ఎయ్యలేని జీవితాన్ని గడిపాను. అదే నా రాజకీయ ప్రస్థానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 26 సార్లు ఎన్క్వైరీలు వేశారు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, నన్ను ఏమీ చేయలేకపోయారంటే అది నేను బ్రతికిన జీవితం, ఒక క్రమశిక్షణ, ఒక దృఢ సంకల్పం. తప్పు చేయలేదు, తప్పు చేయను, భవిష్యత్తులో కూడా ఒక ఆదర్శంగా ఉంటాను తప్ప ఎక్కడ ఒక్క నిమిషం కూడా డీవియేట్ కాను. నేను ఈ మారిగా ఉంటే రాష్ట్రంలో కుట్రలు చేస్తారా మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో చెడ్డ పేరు తెస్తారా? ఒక పక్క జగన్మోహన్ని రెచ్చగొడతారా, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ కూడా అప్పటి వరకు బాగుండి ఆల్ ఆఫ్ షడన్ యూటర్న్ తీసుకొని నా మీద ఆరోపణ చేస్తున్నా అంటే ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఏమని అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎవరిని విమర్శించడం లేదు. ఏంటి రాజకీయం? రాజకీయం ప్రజల కోసం ఉండాలి, ప్రజా సంక్షేమం కోసం పోరాడండి. దేశంలో మీరేం చేశారో, రాష్ట్రంలో నేనేం చేశానో చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు డిమానిటైజేషన్ పేరు పెట్టి కడాన డబ్బులు దొరకని పరిస్థితి. తమ్ముళ్ళు, డబ్బులు దొరుకుతున్నాయా మీకు? ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా? బ్యాంకులో డబ్బులు ఉన్నాయా? మీ కష్టం చేసి మీరు డబ్బులు సంపాదిస్తే అవి కూడా తీసుకోలేకపోతే ఏం ప్రభుత్వం అడుగుతున్నా? పెట్రోల్ ధరలు పెరిగాయా లేదా? మొన్న ఎంత తగ్గించారు? పైసా తగ్గించారు. పైసా ఒక జోక్ అవునా కదా తమ్ముళ్ళు? జోకే కదా. ఒక పైసా తగ్గిస్తారా మీరు? ఇంకా ఒక పక్కన జిఎస్టీ పెట్టి ఇడ్లీ తింటామంటే దానిపైన కూడా ట్యాక్స్లు వేస్తారా మీరు? ఎక్కడికి పోతున్నారు? ఇంకో పక్క రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తా ఉన్నారు. అయ్యిందా రెండింతలు? కాలా దివాలా తీశారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ని ఆమోదిస్తా ఉన్నారు. ఆమోదించారని అడుగుతున్నా. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా ఈ ప్రభుత్వం వల్ల? 4 సంవత్సరాల్లో మనం ధైర్యంగా చెప్పగలిగాం ఇన్ని కార్యక్రమాలు చేశామని. మీరు ఏం చేశారని అడుగుతున్న కుట్రలు కుతంత్రాలు. కర్ణాటక ఎన్నికల్లో చూశారు ఎవరిని పెట్టుకున్నారు తమ్ముళ్ళు? గాలి జనార్దన్ రెడ్డిని పెట్టుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టుకొని నీతివంతమైన పరిపాలన ఇస్తారంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది బీజేపీ నీతి. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అది ఈరోజు ఈ పార్టీ పరిపాలన. వాళ్ళ ద్వారా నన్ను తిట్టిస్తారు. ఈయన జగన్మోహన్ రెడ్డి నాటకాలు, ఏ నాటకాలు? 2015 నుంచి ఊరించాడు, అదిగో రాజీనామా చేస్తా, ఇదిగో రాజీనామా చేస్తా, రేపే చేస్తా. ఏం చేశారు తమ్ముళ్ళు? ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఏమీ చెప్పకుండా సపోర్ట్ చేసావా లేదని అడుగుతున్నా. ఎందుకు చేసావని అడుగుతున్నా. అతనికి పిరికితనం, భయం. ఎందుకు భయం అంటే శశికళను చూసిన తర్వాత వెన్నెముకలో వణుకు పుట్టుకునింది. మోడీ మాట ఎత్తే ఎక్కడ జైలుకు పోతామో, ఇమ్మీడియట్గా పోతామనే భయము పట్టుకుని ఈరోజు ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆయన్ని తిట్టరు, నన్ను తిడతారు. ప్రత్యేక హోదా ఎవరివ్వాలి? 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 నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు? సమాధానం చెప్తారా మీరు అడుగుతున్నా. సమాధానం చెప్పలేకపోతే ఏమనాలని అడుగుతున్నా. రెండో విషయం మీరు ఒకసారి చూస్తే రాజీనామాలు ఎప్పుడు చేశారు తమ్ముళ్ళు? ఊరించి ఊరించి రాజీనామా చేశారు. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు రావు. అంటే ఎన్నికలంటే భయం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ పొజిషన్లో, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక ఎంపీ ఉన్నాడు. ఏం చేశారు అడుగుతున్నా. ఏమైనా చేశారా?
ఏమన్నా అభివృద్ధి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు సిమెంట్ రోడ్లు వేశాం, వీళ్ళు ఏమన్నా భాగస్వాములు అయ్యారని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు పింఛన్లు ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, బీమా ఇచ్చినా వీళ్ళ యొక్క రోల్ ఏమైనా ఉందా తమ్ముళ్ళు? ఏమైనా ఉన్నారా? అసెంబ్లీకి రారు, పార్లమెంటుకు పోరు. 5-4 సంవత్సరాలుగా ఒక్కరోజు వచ్చి మా నియోజకవర్గానికి కార్యక్రమం కావాలని అడగలేదు. మీరేం చేస్తారని అడుగుతున్నా. అలాంటి వాళ్లకు ఓటేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అవసరం మాకు లేదని గట్టిగా మీరు చెప్పాలి. ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆమోదించలేదు. ఇది ఒక పెద్ద జోక్ ఇది. మేము రాజీనామా చేశామంటారు, లోపల పోయి కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకు కూడా భయం. ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే వాళ్ళకు డిపాజిట్ కాదు కదా, 1% ఓటు బీజేపీకి రాదు. ఈ 5 పార్లమెంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోతే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గల్లంత అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరందరూ కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్రదారులకి, పాత్రదారులకు ఓట్లేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముసుగులో, కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ముసుగులో వచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీళ్ళ ఆటలో సాగవని, చిత్తు చిత్తుగా ఓడిస్తామని, 25 సీట్లు గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం, ప్రత్యేక హోదా రెండు పెట్టిన తర్వాత కూడా ఆ రోజు జరిగిన అన్యాయానికి, అవమానానికి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు, అవునా కాదా? ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఉందా తమ్ముళ్ళు? 125 సంవత్సరాల చరిత్ర. ఎందుకు భూస్థాపితం చేశారు? ఎందుకు దెబ్బతీశారు? అన్యాయం జరిగిందని కదా దెబ్బతీశారు, అవునంటే చెప్పండి. అలాంటిది ఆ బిల్లు కానీ ప్రత్యేక హోదా అప్పుడు అనౌన్స్ చేసింది కూడా ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వెంకన్న సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు. నేను తిరుపతిలోనే చెప్పాను, ఆయన మాటల్లోనే వినిపించాను. మీరు చెప్పిన మాటలు ఇవి. నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. ధర్మ పోరాటం ఆగదు, ధర్మమే గెలుస్తుంది. ఇప్పటికైనా సరే మీరు మారండి, మాకు న్యాయం చేయమని డిమాండ్ చేశాను, డిమాండ్ చేస్తున్నాను. మీరు కూడా మాకు చేయమని గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఎన్నికల కంటే ముందు నేను పొత్తు పెట్టుకున్నాను. దేనికోసరం? నా కోసరం కాదు, దగాబడ్డ రాష్ట్రం కోసరం. ఆ రోజు అన్యాయం జరిగిందని పొత్తు పెట్టుకుంటే 15-20 సీట్లు తక్కువ వచ్చాయి, పర్వాలేదనుకున్నాను. కానీ నమ్మక ద్రోహం చేశారు. 4 ఏళ్ళు 29 సార్లు వెళ్ళాను, ప్రతి ఒక్కసారి అడిగాను, తగ్గి మరీ ముందుకు పోయాను. దేనికోసరం అంటే కష్టంలో ఉన్నాం. ఒక చిన్న బిడ్డ, అప్పుడే పుట్టిన రాష్ట్రం, అప్పుడే పుట్టిన బిడ్డను ఏ విధంగా సంరక్షించాలనో ఆ విధంగా సంరక్షిస్తే తప్ప మనం కాపాడుకోలేమని మీకోసరం నేను అన్ని విధాలా తగ్గి అడుక్కునే పరిస్థితికి వచ్చాను, గౌరవించే పరిస్థితికి వచ్చాను. వాళ్లకు కనికరం రాలా? ఎందుకు రాలేదని అడుగుతున్నాను. నేను అడిగింది అసాధ్యమైన కోరికల, గొంతమ్మ కోరికల, నా కోసం అడిగానా? ఎవరి కోసం అడిగాను? దగాబడ్డ ఈ రాష్ట్రానికి కదా, మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని మరొకసారి మీ అందరి తరఫున అడుగుతున్నా. ఈరోజు మనం టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే మీరందరూ ఒకటి ఆలోచించాలి. ఆ రోజు మీరందరూ ఒకటి ఆలోచించారు. మీరందరూ ఆలోచించి ఈ కష్ట సమయంలో నేను తప్ప వేరే వాడు ఎవ్వడు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరని నా మీద నమ్మకం పెట్టుకొని మీరు ఓట్లేశారు. నేను కూడా 4 ఏళ్ళు
నిద్రపోలేదు. ఏదో 5-6 గంటలు నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా మీకోసమే కష్టపడ్డాను. ఒక్కొక్కసారి కుటుంబాన్ని కూడా నేను చూడలేదు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయం నేను గడపలేదు. దానికి కారణం ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేస్తే నష్టపోతామని. కష్టపడ్డాం కానీ అడుగుతున్నా, మీకు బాధ్యత లేదని అడుగుతున్నా, మేము పన్నులు కట్టడం లేదని అడుగుతున్నా. మీరు హేతుబద్ధత లేని విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం మీ బాధ్యత అవునా కాదా అని అడుగుతున్నా.